భీమిలీ నియోజకవర్గంలో మొత్తం 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి, ఒకటి భీమిలీ ఇంకోటి సాగర్పల్స, అలాగే ఒక 3 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అయితే ఈ 3 జూనియర్ కళాశాలలు కానీ 2 డిగ్రీ కళాశాలలో కూడా అన్ని సమస్యలే సమస్యలు. ఒకటి భవనాలు, 2 ఫ్యాకల్టీ, ఈ 2 సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అందుకే నేను విద్యాశాఖ గారు ఒకటే కోరుతా ఉన్నాను, ఒకసారి అధికారులతో మాట్లాడి ఏ కళాశాలకి ల్యాండ్ ఇష్యూ ఉంది, ఏ కాలేజీకి ఫ్యాకల్టీ ప్రాబ్లం ఉంది అని కూడా ఒకసారి స్టడీ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఒకసారి భీమిలీ తీసుకుంటే గతంలో డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, హై స్కూల్ 3 ఒకే క్యాంపస్లో ఉన్నాయి అధ్యక్ష. మనం గత ప్రభుత్వంలో ఉండగా దాని డిగ్రీ కళాశాల మార్చాం. అలాగే తగరవలసలు అయితే ఇప్పుడు కూడా డిగ్రీ కళాశాల ఒక ఈ మోడల్ స్కూల్లో కేజీబీ దీంట్లో టెంపరీగా నడుస్తూ ఉంది. వాళ్ళు కూడా దాన్ని ఖాళీ చేయమని చెప్పని నోటీసులు ఇచ్చారు, త్వరలో దాన్ని ఖాళీ చేయాలి. అలాగే జూనియర్ కళాశాల చూస్తే ఒక హై స్కూల్లో జూనియర్ కళాశాల నడుస్తుంది అధ్యక్ష, అది కూడా అడ్జస్ట్ చేయాలంటే మొత్తం ఇట్లన్నిటికీ ఒకసారి స్టడీ చేసి ఈ ల్యాండ్ ఇష్యూలు అలర్ట్ అడ్జస్ట్ చేస్తే దానికి సరిపోతుంది. దాంతోపాటు ఫ్యాకల్టీ కూడా 2 పెట్టమని కోరుతా ఉన్నాను. నేను గౌరవ మంత్రి గారు ఒకటే కోరేది, ఏదైతే ఆయన ఐటీ మినిస్టర్గా ఈరోజు టీచర్స్ లాంటి ఆర్గనైజేషన్లు వైజాగ్ వచ్చాయో, మంచి విజిబిలిటీ వచ్చిందో, ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఒక్కసారి దీని మీద డీటెయిల్డ్గా రివ్యూ చేసి ఫ్యాకల్టీ దగ్గర ఎక్కడ ఉంటుంది, అలాగే ఎక్కడెక్కడ బిల్డింగ్స్ లేవు, ఎక్కడ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, 3 కూడా అడ్రస్ చేస్తే వీటన్నిటికీ సొల్యూషన్ తెలియజేసుకుంటూ, గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఆలోచనలు తెచ్చిన ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు, జ్యోతిరావు పూలే పాఠశాలలు సింహాచలంలో ఉంటుంది అధ్యక్ష, దానికి సంబంధించి కూడా గతంలో మన ప్రభుత్వం ఉండగా ఒక 60 కోట్లు శాంక్షన్ చేసి బిల్డింగ్స్ ఇస్తే అవి ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయి, దానికి కొద్దిగా ఒక 10% బ్యాలెన్స్ ఉంది, దాన్ని కూడా మనం ఖర్చుకుంటే దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పని ఇంకొక గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సింహాచలం ఇంపార్టెంట్ సార్, స్కూల్ కూడా ఇది సార్, సింహాచలం స్కూల్ గురించి చెప్పాడు, చాలా ఇంపార్టెంట్ స్కూల్ సార్. దీక్ష అంటే గంట శ్రీనివాసరావు గారు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే ముందు అంటే గౌరవ సభ్యులు అందరూ ఉన్నారు కనుక అని ఉద్దేశించి ఒక విషయం చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మనకున్న 175 నియోజకవర్గాల్లో 169 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. 49 నియోజకవర్గాలు ఒక్క డిగ్రీ కళాశాల ఒకటి లేదు అధ్యక్ష. 91 నియోజకవర్గాలు కనీసం ఒకటి ఉంది అధ్యక్ష. 27 నియోజకవర్గాల్లో 2 ఉన్నాయి అధ్యక్ష. 8 నియోజకవర్గాల్లో 3 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే 20 నుంచి 30 కిలోమీటర్లు కనీసం డిస్టెన్స్ ఉండాలి ఒక డిగ్రీ కళాశాల నుంచి, ఒక డిగ్రీ కళాశాల నామ్గా పెట్టుకుని మనం వెళ్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా పెద్దలు అన్నట్టు భీమిలీకి వచ్చే గల 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో మన భీమిలీ పట్టణం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ రేట్ 73% ఉంది, తగరపు వలసలో వచ్చేసి కేవలం 36% ఉంది అధ్యక్ష. ఇది ప్రధానమైన కన్సర్న్. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ రేట్ యావరేజ్గా 50% కూడా దాటట్లేదు. అదే ఐటీఐలకు వచ్చేగల పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అనేది ఉంటుంది, కానీ డిగ్రీకి వచ్చేగల డిమాండ్ అనేది లేకుండా పోయింది. దానికి మీరు అన్నట్టు భవనాలు లేకపోతే ఒక కారణం, ఇంకో కారణం ఫ్యాకల్టీ లేకపోతాం, మూడోది 2 ఉంటే క్వాలిటీ ఆఫ్ మీడియం కరెక్ట్గా లేకపోతాం. ఇక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ తర్వాత ఉద్యోగాలు ఉపాధికి వెళ్ళినప్పుడు సరిగా రికగ్నైజ్ కాకపోవటం వల్ల కొంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటాం జరుగుతుంది. సో ఇది ఎట్లా ఇండస్ట్రీ ఫోకస్డ్గా, ఇండస్ట్రీ సెంట్రిక్గా ఎలా చేయాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులకు తెలుపుతున్న అధ్యక్ష. అధ్యక్ష, గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వచ్చే కదా, నగరవాడలో ఆల్రెడీ కళ ఉంది అధ్యక్ష. కళాశాల ఫస్ట్ ఇయర్ 128 మంది విద్యార్థులు ఉన్నారు, సెకండ్ ఇయర్ 84, 2 కలిపితే 212 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. ఇంకోటి వచ్చేది పద్మనాభం దగ్గర హై స్కూల్ ప్లస్ అధ్యక్ష, స్ట్రెంగ్త్ 34 ఉంది అధ్యక్ష, దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దగ్గర వలసకొచ్చగల స్ట్రెంగ్త్ అక్కడ లేకపోయినా, జూనియర్ కళాశాల అక్కడ లేకపోయినా భీమిలీపట్నం దగ్గర ఉంది కనుక అది 5 కిలోమీటర్ల దూరం కనుక అక్కడ 709 మంది విద్యార్థులు ఉన్నారు. జనరల్ ఫస్ట్ ఇయర్ 167, జనరల్ సెకండ్ ఇయర్ 139, వొకేషన్ ఫస్ట్ ఇయర్ 208, వొకేషన్ సెకండ్ ఇయర్ 175 మంది ఉన్నారు అధ్యక్ష. సో దగ్గర వలస దగ్గర నుంచి చూస్తే 450 మంది విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు అధ్యక్ష. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా
గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ అని తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే 11th 12th కూడా హై స్కూల్లోనే ఉంటుందని చెప్పారు అధ్యక్ష. కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ప్రత్యేక మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి స్కూల్ ఎడ్యుకేషన్ చాలా తేడా ఉంటుంది అధ్యక్ష. అది వాళ్ళు గమనించకుండా, సరైన స్టాఫింగ్ ఇవ్వకుండా ఇది తీసుకో ఈ సంస్కరణ తీసుకొచ్చిన దానివల్ల మీరు చూస్తే కేవలం 34 మంది విద్యార్థులు ఉన్నారు. దానికోసం మేము చాలా సీరియస్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మేము చాలా రిఫార్మ్స్ కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. మీరు చూస్తే గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇంటర్మీడియట్ విద్యార్థులు గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత తొలి నిర్ణయం తీసుకుని టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా టీచింగ్ని బలోపేతం చేయాలి, విద్యార్థుల్ని అసెస్ చేయాలి, ఏబీసీ కేటగిరీ కింద అసెస్ చేసి ఏ విద్యార్థులకి అయితే అడిషనల్ సప్లిమెంటేషన్ అవసరం ఉందో వాళ్ళకి మెరుగైన బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని దానిపైన కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే మన గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 15,000 మంది విద్యార్థుల అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష. గర్వంగా చెప్తున్నా 10% మన అడ్మిషన్స్ ఒకే సంవత్సరంలో పెంచడం జరిగింది అధ్యక్ష. నా పక్కనే గౌరవ మంత్రి వర్యులు నారాయణ గారు కూర్చున్నారు. నారాయణ గారితో పోటీ పడే విధంగా, అంటే వాళ్ళ సంస్థలతో పోటీ పడే విధంగా మేము ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీని మనం తీర్చిదిద్దాలి, జూనియర్ కళాశాలని తీర్చిదిద్దాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మేము వాస్తవంగా మేము కూడా నేర్చుకుంటున్నాం బెస్ట్ ప్రాక్టీసెస్ మార్కెట్లు ఏంటి, గైడ్స్ ఏంటి. ఇన్ఫాక్ట్ మంత్రి గారిని స్వయంగా నేను అడుగుతాం జరిగింది, మీరు ఇన్పుట్లు ఇవ్వండి, మేము మోడర్నైజ్ చేయాలనుకుంటున్నాం, సరైన మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నాం. అంటే గౌరవ మంత్రి గారు కూడా నిన్న మాకు ఒక వర్క్షాప్ పెడితే గౌరవ మంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి కొన్ని సలహాలు సూచనలు కూడా మాకు ఇస్తాం జరిగింది. ప్రధానంగా ఇంటర్కి వచ్చి గల కేవలం 2 సంవత్సరాలే కాదు, 9వ తరగతి నుంచి మీరు కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని గౌరవ మంత్రి గారు కూడా నన్ను కోరటం జరిగింది. అంటే ఓరియంటేషన్ ట్రైనింగ్ వస్తే బాగుంటుందని కోరటం జరిగింది. అందుకే అధ్యక్ష, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇద్దరిని కూర్చుని హ్యాండ్ ఆఫ్ ఎలా జరగాలి, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఎలాంటి మెటీరియల్ కావాలి, ఎలాంటి గైడ్స్ కావాలి అనే దానిపైన క్షుణ్ణంగా మేము చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. చర్చిస్తున్నాం, కానీ త్వరలోనే మేము అమలు చేస్తామని ఈ సభాముఖం మీకు ఆమోదిస్తున్నాను అధ్యక్ష. మన గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్లు బిల్డింగ్స్, ఫ్యాకల్టీ, అదేవిధంగా రెసిడెన్షియల్ కళాశాల ద్వారా స్పీకర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నా ఆలోచన ఏంటంటే ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి స్కూల్స్ అన్ని ఒక ర్యాంకింగ్ మెకానిజం పెడదాం. ఏ కేటగిరీ స్కూల్స్ ఏంటి, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ స్కూల్స్ ఏంటి. సో డి కేటగిరీ స్కూల్స్ని సి కేటగిరీ తీసుకురావాలి, సి కేటగిరీ స్కూల్స్ని బి కేటగిరీ తీసుకురావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక భాగం అయితే ఉపాధ్యాయులు, అంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, అది 2 భాగం. 3 భాగం అవుట్కమ్ ఏంటి, అంటే ఫండమెంటల్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంతవరకు ఉన్నాయి, పిల్లలు ఎంతవరకు పర్ఫామ్ చేయగలుగుతున్నారు దానిపైన కూడా క్షుణ్ణంగా మేము అది టెస్ట్ కూడా ఏర్పాటు చేసి అది ట్రాన్స్పరెంట్గా అటు పక్కన ఉపాధ్యాయులకి ఇంకో పక్కన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తెలియజేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభాముఖంగా గౌరవ సభ్యులు కూడా మేము కోరుతున్నాం అధ్యక్ష, డిసెంబర్ మొదటి వారంలో మెగా పీటీఎం ఏర్పాటు చేస్తున్నాం. గౌరవ సభ్యులందరూ దాంట్లో పాల్గొవాలని ఈ సభాముఖం కోరుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యులు కూడా నేను నోట్ పంపిస్తాను అధ్యక్ష. ప్రతి సభ్యుడు కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలకి నెలకి నీ పాఠశాల వెళ్ళాలి, వెళ్ళి మాకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ చూసి మార్పులు చేర్పులు ఏం చేయాలి అనే దానికి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది అధ్యక్ష. ఎందుకంటే నేను ఒక్కడిని అన్ని ప్రభుత్వ పాఠశాలలు తిరగలేను. గౌరవ సభ్యులకి ఒక 5 సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మీ కింద ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక రౌండ్ దాన్ని వేయగలితే మీకు అవగాహన వస్తుంది, నాకు కూడా మీ రిపోర్టుల ద్వారా ఏం చేస్తే బాగుంటుందని కూడా నాకు కూడా తెలుస్తుంది అధ్యక్ష. దయచేసి ఇది గౌరవ సభ్యులు కూడా సీరియస్గా తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఆ నోట్ త్వరలోనే గౌరవ సభ్యులకి నేను డైరెక్ట్గా పంపిస్తాను.